కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు కబ్జాలు చేసి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు రంగనాథ్. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై స్టేలు తెచ్చుకునే టైం కూడా ఇవ్వమన్నారు. 2-3 గంటల్లోనే అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. తప్పు చేసింది ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. కబ్జాలు ఆపకపోతే హైదరాబాద్ లో చెరువులు కనిపించవన్నారు రంగనాథ్. మీరు ఒక 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కదా, అంటే ఇట్లాంటి చాలా మంది వచ్చే పోయే అనుకుంటుంది. రాగానే కాసేది ఒక 6 నెలలు 2 నెలలు ఏదో చేస్తారో చేసిన తర్వాత మళ్ళా సైలెంట్ అయింది కంటిన్యూస్. అంటే జస్ట్ సరే మన ఏదో ఎంటర్మేషన్ దాన్ని డిమాండ్ చేసినప్పటికీ దానికి రావాల్సిన హైప్ కన్నా చాలా ఎక్కువ వచ్చింది. అది మీడియా దాన్ని మేము పట్టించుకోవడం జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతున్నారు, మరి కన్సిస్టెంట్గా జరుగుతుంటాను. ఎక్కడన్నా నాలాన్ని మన బ్లాక్ చేయాలంటే కనుక రేపు భయపడాలి, రోడ్డును ఎవడన్నా కనుక బ్లాక్ చేసి ఏదైనా చేయాలంటే భయపడాలి, వారు ఎక్కడన్నా ఒక ఎంక్రోచ్ చేసి కట్టాలంటే భయపడాలి. ఇది మెల్లిగా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. గ్రాడ్యువల్గా ఇదంతా కూడా మనకి ఒక 10 ఇయర్స్లో ఒక సిస్టమ్ ఆఫ్ యూనో సిటీ, ఒక బెటర్ సిటీగా మనం ఆవిష్కరించుకోవడానికి, బెటర్ సిటీగా కనపడటానికి కూడా మనకి ఉంటుందన్నమాట. అంటే ఇది 60 ఇయర్స్ నుంచి జరిగిన దాన్ని మేమేమి ఇది 6 నెలలో 1 ఇయర్లో అద్భుతాలు చేస్తాం అనట్లేదు, కానీ బట్ డెఫినెట్గా మనం ఎంక్రోచ్ చేయాలంటే భయపడే పరిస్థితి అయితే తీసుకొస్తాం. ఇప్పుడు ఇమీడియట్గా అది దానికోసమే చాలా ఏంటంటే చేస్తున్నాం. నోటీస్ ఇవ్వకుండా కూడా డిమాండ్ చేసిన దానికి కూడా చట్టాలు ఉన్నాయి. సో మనకి 405 జిహెచ్ఎంసీ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ సుప్రీంకోర్టు కూడా పలు జడ్జిమెంట్స్లో కూడా వాటర్ బాడీస్ కానీ ఎక్కడైతే కనుక కొన్ని ఏది మనకి రోడ్స్ మీద కూడా మీరు చూసారు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయితే కూడా నోటీస్ ఇవ్వకుండా డిమాండ్ చేయొచ్చు చేసేదాన్ని కూడా ఉంది. సో ఇట్లా కూడా సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పింది. ఇవన్నీ కూడా రేపు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పి ఎందుకంటే హైకోర్టులో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే నోటీస్ ఇవ్వాలి, ఇస్తే తర్వాత వెంటనే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం, తెచ్చుకొని స్టే తెచ్చుకుంటాం, లేదు దాన్ని ఇంకేదో చెప్తాం అని అంటే కనుక జరిగేది అన్ఆథరైజ్ సక్సెస్ కూడా కాదు. చాలా వాటిల్లో కూడా ఆథరైజ్ సక్సెస్ వస్తున్నాయి, బట్ ఆథరైజేషన్ అంటే ముసుగే వస్తున్నారు అన్నమాట. చాలా చోట్ల ఆథరైజేషన్ అనేది అంటే అందరూ చేస్తున్నారు, నేను కొంతమంది చేసే ఆథరైజేషన్ ఏం చేస్తున్నారు, దానికి ఎన్ఓసీ ఉండదు, లేకపోతే కానీ సర్వే నెంబర్ మారుస్తారు, మార్చి ఆఫీసర్స్ దానికి కొంతమంది దాంట్లో కన్నే చేసేది. సిన్సియర్గా చేసేవాళ్ళు, ప్రాపర్గా చేసేవాళ్ళు 80-90% ఉంటారు, బట్ ఆ 5-10% తోటే అదే సమస్య వస్తారు. ఆ 5 మరోవైపు గ్రేటర్ పరిధిలో చెరువులు నాలాలు ఎఫ్టీఎల్లో అక్రమ కట్టడాలపై చర్యలను హైడ్రా మరింత ఉధృతం చేసింది. పటాన్ చెరువు టౌన్లోని సాకి చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అధికారులతో కలిసి చెరువు ఏరియాపై ఆరా తీశారు. సాకి చెరువులో 18 అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది. ఇళ్ల డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించాకే చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఇన్కోర్ సంస్థ ఇప్పుడు అపార్ట్మెంట్ ఇంటర్వల్ కొనుక్కుంటున్నారు.